వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా టేస్టీ రుచుల చిరునామా. ఈ వీక్ అంతా మనం పంజాబీ స్పెషల్స్ చూస్తున్నాం కదండి, చండీగఢ్. సో మరి అక్కడ ఒక ఆయన ఇలా వస్తాడండి, ఇంత పెద్ద మీసాలు ఉంటాయి, ఇంకొకరు అటు నుంచి వస్తారు ఇంత గుగురు గడ్డ వేసుకొని. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా సీరియస్గా ఉంటారు, కళ్ళు ఎర్రబడతాయి, వాళ్ళ బూట్లు మోకాళ్ళ దాకా ఉంటాయి. వాళ్ళని చూస్తే ఎంత భయం వేస్తుందో తెలుసా. కరెక్ట్గా ఇద్దరు ఒకరి దగ్గరకు ఒకరికి వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటారా కాల్చుకుంటారా అని చాలా టెన్షన్గా ఉంటుంది. కానీ ఎంత దురుసుగా వచ్చారో అంతే దురుసుగా గేట్లు వేసుకొని మోకాలు తిప్పుకుంటారు. ఈ సీన్ని చూడడానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ అనే కదా, ఇంకెక్కడేంటి, మన ఇండియాలో పాకిస్తాన్ అండ్ ఇండియా బార్డర్ వాజ్ దగ్గర ఈ సీన్ జరుగుతుందంట. ఒక్కసారైనా లైఫ్లో ఆ సీన్ చూడాలి అని అనిపిస్తుంది కదండి. అసలు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఏంటి అనే కదా, ఒకసారి వెళ్ళండి తెలుస్తుంది. సో మరి ఇలాంటి సీన్ చూడాలంటే మీరు కంపల్సరీగా అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడ రెసిపీస్ తినాలంటే వెళ్ళాల్సిన లేదు, నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించేస్తా. మరి ఈరోజు నేను చూపించబోయే ఫస్ట్ రెసిపీ బల్గర్ వీట్ మట్కీ పులావ్. మట్కీ పులావ్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా, మరి ఆ మట్కీ పులావ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ అనమాట. అంటే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా హెల్దీ. మరి అది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. పంజాబ్లోని చూడ్డానికి కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయండి. ఆ ప్లేసెస్ ఏంటో చెప్పే ముందు అసలు పంజాబ్లో పుట్టి ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్పెషలీ బాలీవుడ్లోని. ధర్మేంద్ర ఆయన పంజాబీ, సోనాక్షి అలాగే జూహీ చావ్లా ఫేమస్ హీరోయిన్ ఆమె కూడా పంజాబీ, మోనికా తను కూడా పంజాబీ. ఎవరు మోనికా అంటే నేను అనుకుంటున్నారా, అయ్యో కాదండి, మోనికా వేడి తను కూడా పంజాబీ. ఇంతేకాదు యశ్ చోప్రా వాళ్ళ ఫిలిమ్స్ ఎంతో ఫేమస్, హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ బాలీవుడ్, ఆయనది కూడా పంజాబ్. సో ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. జావేద్ జాఫ్రీ తంది కూడా పంజాబ్. ఇలా ఎంతోమంది పంజాబ్లో పుట్టి పంజాబ్కి పేరు తీసుకొచ్చారు, వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. సో మరి ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఫస్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత హింగ్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దీన్ని మనం రవ్వతో ప్రిపేర్ చేస్తున్నామండి, గోధుమ రవ్వతోటి, వీట్ రవ్వ. సో ఈ రవ్వ వల్ల ఏంటంటే వెయిట్ పెరగరు. డైట్ చేసే వాళ్ళకి ఈ రవ్వ తీసుకోవడం వల్ల స్టమక్ ఫుల్ అవుతుంది, హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అన్నమాట. సో తప్పకుండా వీట్ రవ్వని మీ డైట్లో యూజ్ చేసుకోండి. ఇప్పుడు కాస్త లవంగాలు, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మిక్స్ చేస్తాం. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్, కొంచెం బీన్స్. చూసారా చెప్పాను కదా హెల్దీ ఫుడ్ అని. ఇవన్నీ వేసాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వడం వల్ల ఆయిల్లో పచ్చివాసన పోయి టేస్టీగా ఉంటాయి. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటంటే పెసలు, మొలకెత్తిన పెసలు. వీటిని స్ప్రౌట్స్ అని కూడా అంటాం కదా, వీటిని మనం ఈ రెసిపీలో యూస్ చేసుకోవాలి. మీకు వీలుంటే ఇంటి దగ్గరే తయారు చేసుకోండి, లేదంటే సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చుకోవచ్చు రెడీగా స్ప్రౌట్స్. ఓకే మరి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త గోధుమ రవ్వ వేసుకుందాం.
ఆ తర్వాత స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి కాస్త మిక్స్ చేసుకొని మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా కాస్త సైలెంట్గా ఉండాలి అని? పంజాబ్లోని ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ పేరు సైలెంట్ వ్యాలీ. అక్కడికి వెళ్తే అంట చాలా నిశ్శబ్దంగా ఉంటుందంట, మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతారంట. అందుకే టూరిస్ట్ అందరూ కంపల్సరీగా ఆ సైలెంట్ వ్యాలీని విజిట్ చేస్తారు. అంతేకాదు సన్రైజ్ సన్సెట్కి కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఉందంటండి, కేవలం సన్రైజ్ కోసం సన్సెట్ కోసం ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటారంట. అండ్ రాక్ గార్డెన్ ఉంటుందంట, వాహ్ అమేజింగ్ అంటండి. ఫొటోస్ తీసుకోవాలంటే రాక్ గార్డెన్కి కంపల్సరీగా వెళ్ళాలంట, బ్యూటిఫుల్ పిక్స్ తీసుకోవచ్చు అంట. సో పంజాబ్లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా తిరగడానికి చూడడానికి. సో మరి ఇవి ఫ్రై అయ్యాయి కదా, తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి కాస్త మిక్స్ చేసుకొని, ఇందులో మనం పచ్చిమిరపకాయలు యూజ్ చేయట్లేదు, దాని బదులు మనం లవంగాలు వేసుకున్నాం, అవి కొంచెం ఘాటుగా ఉంటాయి సో ఆటోమేటిక్గా కొంచెం కారం వస్తుంది. ఇప్పుడు ఇది కుక్ అయ్యేదాకా మనం వాటర్ వేసుకోవాలి. రవ్వ బాగా ఉడకాలండి, సో తగినంత నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం కూడా మనం జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్నాం, సరిపోతుంది. ఇది కారంగా తినే రెసిపీ కాదు. సో ఇప్పుడు మూత పెట్టుకొని రవ్వ కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు చూద్దామా ఎంతవరకు వచ్చిందో. వాటర్ అంతా మనకు కనిపిస్తుంది కదండి డ్రై అయిపోయింది, అండ్ రవ్వ కూడా కొంచెం ఉబ్బింది అంటే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని డిష్ అవుట్ చేసుకుందాం. బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్ వేడివేడిగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్గా తయారు చేసుకున్నాను, చాలా హెల్దీ కూడా. సో మరొకసారి చూస్తారా రెసిపీ. బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, స్ప్రౌట్స్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ, చిటికెడు, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె తగినంత, ఉప్పు సరిపడేంత. బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇంగువ, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ రవ్వ వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత స్ప్రౌట్స్, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి తగినంత నీళ్లు ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్ రెడీ. బల్గర్ వీట్ అండ్ మట్కీ పులావ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, స్నాక్స్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, లంచ్లో కూడా తీసుకోవచ్చు. అండ్ రవ్వతో చేసుకున్నాం కాబట్టి నో కొలెస్ట్రాల్, నో వెయిట్ టు ద బాడీ. సో హ్యాపీగా తినేయచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుందండి, ఈజీగా ప్యాక్ చేసుకుని బాక్స్లో తొందరగా రెడీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. మీకు డ్రైగా కావాలి అనుకుంటే ఇంకా సేపు దాన్ని అలా కుక్ చేయొచ్చు, కానీ ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవాలి.
emporium. Pori yummy and beans waste, sprouts waste, carrots waste, our new note is too tasty gandhi and ekku karam ledu, normal flat gandhi and rava mikel salound. So definitely try chandi. Mari next recipe lo kelpadama Punjabis ki lassi anna, milk products anna, curd anna, cheese anna, butter anna, chala ishtam. Vallu curd to ni rakrakala preparations chestuntaru, especially paratha aithe utti paratha tinrandi. Compulsory curd pet kuntaranta. Edena achar ante pickle. Leda curry chestunte curry and curd. Andlo dip cheskon tintaru. Vallaki curd ante chala ishtam. So ee roju nenu vallaki ishtamaina oka manchi recipe meeku parichayam cheyabothunnanu. Adu entante curd shorba. First oka bowl teeskoni andlo manam chikkati perugu indlo vesesukovali. ఆ తర్వాత కొంచెం పాలు వేసి ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చి శనగపిండి తీసుకుంటున్నాను, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కేక్ కి ఎలా మిక్స్ చేస్తాం అలా. బాగా ఇలా కలిపాను కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంతో ఇప్పుడు మనకు పని లేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేయకుండా మనం ఏం చేయలేమండి కిచెన్లోని. చేద్దాం అనుకున్న మళ్ళీ మధ్యలో ప్రొసీజర్కి స్టవ్ ఆన్ చేయాల్సి వస్తుంది. సో ఆన్ చేసాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. మీకు పెరుగుతో బాగా వంటలు తెలుసా? తెలిసే ఉంటాయిలండి, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటారు. పెరుగు చట్నీలు చేసుకుంటారు, కొంతమంది దహీ బయంగం చేసుకుంటారు, ఇంకేం చేసుకుంటారు అబ్బా పెరుగుతోని, మజ్జిగ పులుసు చేసుకుంటారు, అది కూడా పెరుగు ప్రోడక్టే. కానీ ఇలాంటిది ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు. సో ఈసారి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పంజాబీస్ కారం కూడా బాగా తింటారంటండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళ ప్రతి రెసిపీలో మ్యాక్సిమం 80% యూజ్ చేస్తారు. టొమాటోస్, ఆనియన్స్ వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ పంజాబ్ ఎందుకు ఫేమస్ చెప్పినా అక్కడ 5 రివర్స్ ఉన్నాయంటండి, చాలా పెద్ద నదులు 5 ఉన్నాయంట. అవి చాలా బాగా ప్రవహించడం వల్ల పంటలు అసలు కొదవే ఉండదంట. వాళ్ళకి అన్ని సీజన్లో క్రాప్ ఉంటుందంట. సో వెజిటబుల్స్కి కానీ లేకపోతే మన సెరీల్స్ కానీ పల్సెస్ కానీ అంటే పప్పులు ధాన్యాలు ఇవన్నీ ఎప్పుడు పుష్కలంగా పంజాబ్లో పండుతాయి. అందుకే వాళ్ళు రకరకాల రెసిపీస్ చేసుకుంటారు. ఇంతేకాదు ఎప్పుడైతే పంటలు బాగా పండుతాయో పాడి కూడా ఉంటుంది కదా, అంటే మన ఆవులు గేదెలు మేకలు ఇవన్నీ, దానివల్ల వాళ్ళకి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయంట. వాళ్ళు అందుకే అంత బలంగా ఉంటారు. చెప్పడం మర్చిపోయాను, మన తెలుగులో హీరోయిన్ ఉంది కదండి చార్మీ కౌర్, తను కూడా పంజాబీ అమ్మాయే. బాగుంటుంది కదా. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు. పేస్ట్ వేసుకోవద్దు, ఈ రెసిపీకి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు తరుక్కోండి. ఆ తర్వాత కొంచెం పసుపు. బాగా మిక్స్ చేసుకొని
చూసారా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి, మిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది అంటే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ ఉంది కదండి, పెరుగు పాలు శనగపిండి, దీన్ని మనం ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం పల్చిగా ఉంటుంది ఈ రెసిపీ, సో ఇప్పుడే కాస్త వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. మనం పెరుగు పాలు అండ్ శనగపిండి తీసుకున్నాం కదా, శనగపిండి కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది. సో ఏం చేద్దాం అంటే మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. ఓకే, కుక్ అయింది, కానీ సిమ్లో పెట్టుకొని ఓపెన్ చేయండి, ఎందుకంటే వేసుకుంది శనగపిండి, మన తులుతుంది. దగ్గరకైంది చాలు మనకి, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది, థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు, మనం ఫస్ట్ నుంచి అసలు ఉప్పు వేసుకోలేదు, సో పెరుగు కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ మాత్రం మిగిలిపోయింది, అది వేసేసుకుంటే ఈ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. అదేంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కుకుంబర్. ఈ కుకుంబర్ ముక్కల్ని ఇలా వేసుకున్నాం. జనరల్గా కుకుంబర్కి బాయిల్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి అలా లేదు, మనం పచ్చిది కూడా తింటాం కదండి కీర దోసకాయ, అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో డన్, కర్డ్ షోర్బా రెడీ అయిపోయింది. మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కూడా వాళ్ళు పరాటాతో తీసుకుంటారు. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ కర్డ్ షోర్బాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కర్డ్ షోర్బాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పాలు 1/2 కప్, నూనె 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం 2 ముక్కలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కీర 1, కొత్తిమీర కొద్దిగా. కర్డ్ షోర్బా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పెరుగు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి శనగపిండి వేసి ఉండలు రాకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి ఆ తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పసుపు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పెరుగు పాలు మిశ్రమాన్ని వేసి తగినంత నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత దానిలో పంచదార, ఉప్పు, దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కర్డ్ షోర్బా రెడీ. కర్డ్ షోర్బాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి, మరి ఇప్పుడు టేస్ట్ చేస్తాను. దీన్ని పరాటాతో తీసుకోవచ్చు, ఇందాక నేను చూపించాను కదా
రవ్వతో చేసుకున్న రెసిపీ, దాంతో కూడా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను అది చేస్తున్నాను కదా, ఇప్పుడు దాంతో ట్రై చేస్తాను. ప్రస్తుతం అయితే ఇదొకటి టేస్ట్ చూసి చెప్తాను. కర్డ్ ఉంది కాబట్టి మనం పుల్లదే వేసుకోలేదు, ఫ్రెష్ కర్డ్ అని చెప్పాను. సో ఇందులో పులుపు రాదు. షుగర్ వేసుకున్నాం కదా, కొంచెం స్వీట్నెస్ తెలుస్తుంది. అండ్ దోసకాయ లాస్ట్లో వేసుకున్నాం కదా, పంటికి తగులుతున్నాయి. సో కర్డ్, పాలు, బేసిన్ బేసిన్ టేస్ట్ మీకు తెలుసు కదా, ఇది పరాటాకి చాలా బాగుంటుందండి. స్పైసీగా పరాటా చేసుకొని దాంతో ఇది డిప్ చేసుకొని తింటే సూపర్, రాయితాలాగా బాగుంటుంది ఇది. సో మరి చూసారు కదా, ఈరోజు కూడా రెండు చక్కటి పంజాబీ రెసిపీస్, అవి కూడా ట్రై చేసేసేయండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే www.youtube.com/etvabhiruchi www.facebook.com/etvabhiruchi ఈ రెండు వెబ్సైట్స్లో మళ్ళీ మళ్ళీ కావలసినప్పుడు చూడొచ్చు. చూసారు కదండి, ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపు మరొక రెండు యమ్మీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.